ఐటీకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు కరోనా భయం వెంటాడుతుంటే మరోవైపు పల్లెలు దాహం దాహం అంటున్నాయి. గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్న పల్లె జనం చివరకు ఆందోళన బాటపట్టారు. ఇక అధికారులు తీరుకు నిరసనగా ధర్నాకు దిగారు. ఇక మరిన్ని వివరాలను మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. రూపా, శ్రీకాకుళం జిల్లాలో ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు సఫలమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వేసవి కూడా అత్యధికంగా ఇక్కడ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మరోవైపు కొనసాగుతుంది. అయితే వేసవి కాలంలో పూర్తి స్థాయిలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమే అధికంగా ఉండడంతో ఆ ప్రాంతంలో నీటి అత్తడి అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో గ్రామాల్లో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా నీటి కొరత ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది మహిళలు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామం సచివాలయాన్ని పూర్తి స్థాయిలో కూడా ఖాళీ బిందెలతో ముట్టడించడం జరిగింది. తమ నీటి సమస్య ఏదైతే ఉందో సమస్యను పరిష్కరించాలంటే కూడా పెద్ద ఎత్తున సచివాలయాన్ని నీటి బిందులతో ముట్టడించి అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది నిర్బంధించే ప్రయత్నం అయితే మహిళలు భారీగా చేయడంతో ఒకసారిగా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అధికార బలాన్ని ఉపయోగించి ఒకసారిగా కూడా సచివాలయానికి వందలాదిగా ఖాళీ బిందెలతో వచ్చినటువంటి మహిళల్ని అక్కడి నుంచి పోలీసుల ద్వారా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే అనేక గ్రామాల్లో కూడా నీరు దొరక్క అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కరోనా మహమ్మారి ఒక పక్క విజృంభిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో కరోనాపై దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నిత్యావసరంగా ఉన్నటువంటి నీటి ఎద్దరిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు గాలికి వదిలేశారని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అలాగే కొన్ని మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున కూడా నీటిని సరఫరా చేయవలసినటువంటి వాటర్ ట్యాంకర్లు సైతం అధికారులు నిలిపేసినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో దాహం కేకలు మిన్నెట్టుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు సంతకవిటిలో జరిగినటువంటి ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి నీటి ఎత్తడి ఉన్నదనే విషయాన్ని కూడా చాలా స్పష్టం చేసింది. ఎప్పటికైనా సరే అధికార యంత్రాంగం అయితే మాత్రం ఇటుపక్క కరోనాపై దృష్టి పెడుతూనే అటుపక్క గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ జరుగుతున్నటువంటి నీటి ఎత్తడి ఏదైతే ఉందో తక్షణమే ఆ ప్రజలకి ఉపయోగపడినటువంటి ఈ నీటి దాహాన్ని పూర్తి స్థాయిలో తీర్చాలంటూ కూడా సంతకవిటి మనసినటువంటి ఆ మహిళలంతా కూడా ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికి కూడా మహిళల్ని చెదరగొట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా తమ సమస్యని పరిష్కరించకపోయినట్లయితే మాత్రం మరో రానున్నటువంటి 2 రోజుల్లో అనేక గ్రామ ప్రజలంతా కూడా ఆ ఖాళీ బిందులతోనే కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసి మహిళలంతా కూడా వెనుదిరిగినటువంటి ఘటన అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుందని తప్పుతున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.